ప్రజా వ్యతిరేక ఆర్థిక విధానాలకు నిరసనగా సీపీఎం పార్టీ పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ హనీఫ్ ఆధ్వర్యంలో పామూరు గ్రామ సచివాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిరుపేదల పొట్టకొట్టి కార్పొరేట్ సంస్థలకు మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. ఎల్ఐసి, రైల్వే, విమానయాన, బొగ్గు, బీఎస్ఎన్ఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తానా అంటే తందానా అంటుందని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో 25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తామని మాట ఇచ్చి ఇప్పుడు ఆ ప్రస్తావనే తీసుకురావడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఆర్థిక విధానాలు ప్రజా వ్యతిరేక విధానాలను ఖండించకపోవడం దారుణమన్నారు. పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన నిధులు, వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన నిధులు రాబట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో కొమ్మాలపాటి మాల్యాద్రి, అల్లాబక్షు, కాదురు నిషా, శంకర్, వెంకటేశ్వర్లు, కాసిం సాహెబ్, మదరమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తా ఉంది. ఆ ప్రజా వ్యతిరేక విధానాలైనటువంటి 16 డిమాండ్లు ముఖ్యంగా ఈరోజు మేము కేంద్ర ప్రభుత్వం ముందు, రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టడం జరిగింది. ఆ 16 డిమాండ్లలో ఒకటి, ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ పరం చేయకుండా కాపాడాలని, అంటే ఎల్ఐసి, జిఐసి, రైల్వే, అటువంటి బొగ్గు, ఇటువంటి కర్మాగారాలు ఇవన్నీ కూడా ప్రభుత్వమే నడపాలి, విద్యా వైద్యం కూడా ప్రభుత్వమే నడపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా బిలో పావర్టీ కింద ఉన్నటువంటి కుటుంబాలకి 7,500 రూపాయలు మొత్తం 6 నెలల పాటు ఇవ్వాలని, అందులో 10 కేరళ తరహా నిత్యావసర వస్తువుల ప్యాకేజీని ప్రతి కుటుంబానికి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కరోనాతోటి అనేక మంది మృత్యువాత పడుతున్నారు. అదేవిధంగా ఆ జబ్బున జబ్బు దాడి చేస్తూ ఉంది. వాళ్లకు వెంటిలేటర్లు లేవు, బెడ్స్ లేవు, హాస్పిటల్స్ లేవు. వాటిని తక్షణమే నిర్మించాలని, ఆ విధంగా కలిపి వాళ్ళకు కావాల్సిన బెడ్ వసతులు ఇటువంటి అన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఎవరైతే కరోనాకు ఎఫెక్ట్ అయ్యారో వాళ్లకు తప్పనిసరిగా 2,000 రూపాయలు ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఆ విధంగా పౌష్టిక ఆహారం కోసం వాళ్ళు ఇస్తామన్నటువంటి 2,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయింది. ఈరోజు కరోనా కారణంగా లక్షలాది పరిశ్రమలు మూతపడ్డాయి. పెద్ద నోట్ల రద్దుతోటి అనేక పరిశ్రమలు మూతపడ్డాయి. అందులో నిరుద్యోగులు పెద్ద ఎత్తున పెరిగిపోతూ ఉన్నారు. అలాంటి నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి. ఈరోజు టీచర్లు, లెక్చరర్లు, ప్రైవేటు స్కూళ్ళలో పనిచేసేటువంటి అనేక మంది స్టాఫ్ వీళ్ళందరికీ కూడా పని లేకుండా పోయింది 6 నెలల నుంచి. వాళ్ళందరినీ ఈరోజు కూడా ఆందోళన చేస్తున్నారు. నిన్న కూడా జిల్లా మొత్తం మీద వాళ్ళందరూ పిటిషన్లు ఇవ్వడం జరిగింది. మరి అటువంటి వాళ్ళకి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎలాంటి రాయితీ ఇవ్వలేదు. అటువంటి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మొత్తం ఉన్నటువంటి కార్మికుల్లో ప్రధానంగా వలస కూలీలు దాదాపు 15 కోట్ల మంది పైగానే ఈరోజు దేశంలో ఉన్నారు. ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో, ఈ ప్రాంతంలో వేలాది మంది వలస కూలీలు ఉన్నారు. వాళ్లకు కనీసమైనటువంటి వేతనం కానీ, పని చూపించడం కానీ ఈ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. అటువంటి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి మనకు వలస కూలీల చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని పటిష్టం చేయాలి, అమలుపరచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటువంటి డిమాండ్స్లో భాగంగానే మొత్తం ఈరోజు మొత్తం దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా అనేక రకాలైనటువంటి